శ్రోతులందరికీ నమస్కారం వియాన్ అండ్ అయాన్స్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల ఏక వ్యక్తి సైన్యం ద పవర్ టు మేక్ పొజిషన్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్ అండ్ టు డైరెక్ట్ ఇట్ సక్సెస్ఫుల్లీ టు వాట్ ఎవర్ అండ్స్ వన్ మే చూస్ ప్రపంచంలో అసాధ్యం అన్నది ఏదీ లేదు లక్ష్యపథం వైపు మేధస్సును నిర్దేశించి సుస్థిర విజయం వైపు ఏకాగ్రతతో పనిచేసే వ్యక్తి ఎప్పుడూ విజేతగానూ అనితర సాధ్యుడిగానూ నిలుస్తాడు జీవితం కొందరికి ద్రోణాచార్యుడు అర్జునుడికి చూపించిన పక్షినేత్రం లాంటిది మరికొందరికి బాలకృష్ణుడు యశోదకు చూపించిన భూగోళం లాంటిది బ్రతుకు కురుక్షేత్ర సంగ్రామంలో ప్రతివాడు ఒక కర్ణుడే వెన్నుపోటుకు గురయ్యే నిన్నటి తరం కాదు నేటి యువతరం కుతంత్రాల శక్తుల్ని యుక్తితో మేధస్సుతో అవలీలగా జయించగలిగే అమేయ అపార శక్తి నేత్రుడు నేటి యువతరం ప్రతినిధి కుతంత్ర కల్లోల విధ్వంస క్షేత్రంలో నిత్య పోరాట యోధుడైన మానవునికి ప్రతి క్షణం ఒక ఛాలెంజే ప్రతి నిమిషం ఒక సవాలే ఎగుడు దిగుళ్ళు అవమానాలు అవహేళనలు రాజకీయ కల్మష వాతావరణాలని చీల్చుకుని యువత ప్రతిభ ప్రచండ జ్వాలగా విశ్వరూపం పొందాలి విక్రమార్కుడైన మానవుడు ప్రతి తరానికి చిరంజీవే ఇన్నోవేషన్ కమ్స్ ఫ్రమ్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ విశాఖపట్నం ఉదయం సరిగ్గా పది ముప్పై నిమిషాలు దూరంగా పచ్చని ఎండపడి సముద్రం పసిడి రంగులో మెరుస్తున్న వేళ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ బృందావనం గార్డెన్లా ఉంది బస్టాపుల్లో ఆగుతున్న సిటీ బస్సుల్లోంచి దిగుతున్న స్టూడెంట్స్ రోడ్డుకు అటూ ఇటూ ఉల్లాసంగా తరంగాల్లా పొంగిపోయే వయసుకు ప్రతినిధులైన స్టూడెంట్స్ రేపటి సమాజానికి శాసనకర్తలైన స్టూడెంట్స్ రేపటి భవిష్యత్తు తమదేననే ధీమాతో కలలుగనే స్టూడెంట్స్తో కోలాహలంగా ఉంది యూనివర్సిటీ క్యాంటీన్కు వెళ్లే దారి మరింత మోహనంగా ఉంది ఎటు చూస్తే అటు ఉల్లాసం ఉత్తేజం ఉత్సాహం క్యాంటీన్కి వెళ్లే దారిలో ఎడమ ప్లేగ్రౌండ్ పక్కన చెట్ల కింద సిమెంట్ బెంచీల మీద కూర్చున్న స్టూడెంట్స్ జోకులేసుకుంటున్నారు నవ్వుకుంటున్నారు అటుగా వెళ్లే వారిని టీస్ చేస్తున్నారు ఆ సిమెంట్ బెంచెల్లో ఒక బెంచ్ మీద టీవీగా కాలేసి కింగ్ సైజ్ గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ ప్యాకెట్ని తీసి ఒక సిగరెట్ తను తీసుకొని మిగతా ప్యాకెట్ను మిత్రజనం వైపు విసిరాడు మృదేష్ మృదేష్ దృఢంగా బలంగా ఉట్టిపడే యవ్వనంతో ఉంటాడు మృదేష్ తండ్రి టెక్స్టైల్ బిజినెస్ చేస్తాడు సిగరెట్ వెలిగించి గాల్లోకి పొగను రింగులు రింగులుగా వదులుతూ డేగల క్యాంటీన్ వైపు వస్తున్న అమ్మాయిల్ని చూసు ఇంకో వారం రోజుల్లో యూనివర్సిటీ రాజస్థాన్ ఎడారిలా అయిపోతుందిరా అన్నాడు అతను ఒకంత నిట్టూర్పుగా యూనివర్సిటీ ఎడారి అయిపోయినంత మాత్రాన నీకేంటి నష్టం నువ్వు పూల రంగడేలా ఉంటావు కదరా నీ చేతిలో రోజుకో ఫ్లవర్ నీ వంటికి ఫ్లవర్ ఫ్లేవర్ దినేష్ చంద్ర అనే స్టూడెంట్ అన్నాడు నవ్వుతూ ఒరే దినేష్ నా టేస్ట్ నీలా చీప్ టేస్ట్ కాదురా వెరి వెధవా మేం చూసేది విసిరేది ఆగ్రహణించేది పారిజాత పుష్పాలని మాత్రమే మృదేష్ భుజాల్ని స్టైల్గా స్ట్రక్ చేస్తూ అన్నాడు ఆ పారిజాత ఫ్లవర్స్ ఇండియాలో ఉండవట కదరా స్టార్ డస్ట్ మ్యాగజైన్ తిరగేస్తూ అందులోని సినిమా బొమ్మల్ని ఆవగా చూస్తూ అన్నాడు రమేష్ అతగాడిని అందరూ రోమేష్ అని పిలుస్తారు ఇన్నాళ్లకి వీడుకో ట్రూత్ తెలిసింద్రా పాపం ఆ ఫ్లవర్స్ ఎక్కడుంటాయో చెప్పగలవాట్రా చంద్రముని అనే కుర్రాడు అడిగాడు రమేష్ని వాడికి అలాంటివేం తెలుసురా యూనివర్సల్ లవర్ రేఖ గురించి అడుగు చెబుతాడు అన్నాడు దినేష్ చంద్ర నవ్వుతూ చెప్పరా రేఖా అడ్రస్ ఏంటి రేఖా సీబర్డ్ స్టాండ్ బాంద్రా బొంబాయి ఫిఫ్టీ అన్నాడు టక్కున రమేష్ చూసారా మనోడు ఎంత చురుకో ఇంకా కావాలంటే తీసారే కొలతలు అడగండి లేదా రాయ్ ఎత్తు శీతల్ మల్లార్ హెయిర్ గురించి మెహర్ జెసియా వంపులు సుల్తాన్ కాస్పర్ విరుపులు కొలీన్ ఖాన్ రాలిన్సన్ హొయలు మధుసాప్రే నవ్వు సుస్మితా సేన్ ఫోజులు రచనా భాటియా ఎక్స్పోజింగ్ థియరీ పూజా భట్ సాయంత్రం ఆరు ఆ తర్వాత ప్రోగ్రామ్స్ అడగండి టకటకా చెప్పేస్తాడు అవే కాకనుకుంటే స్టెఫిగ్రఫీకి నడుము నొప్పి ఎందుకు వచ్చింది వాళ్ల నాన్న ఆమెకెందుకు పెళ్లి చేయటం లేదు అగస్సిని బ్రూక్ షీల్స్ ఎలా ప్రేమించింది మైఖెల్ జాక్సన్ ఎల్విస్ ప్రెస్లే కూతురిని ఎందుకు వివాహం చేసుకున్నాడు సిటీ ఆఫ్ జాయ్లో నటించిన భారతీయ నటుడెవరు సుశాంత్ సారడాన్ స్టైల్ గురించి మైకెల్లీ పేయిఫర్ పిల్లికళ్ల గురించి జాన్ ఫాండా చిలిపితనం గోల్డీ హాన్ పలువరస లారెన్ రాకో ఎత్తు మమతా కులకర్ణి టాప్లెస్ స్టార్డస్ట్ ఫోజు అను అగర్వాల్ జీన్ ప్యాంట్ జిప్ తప్పించడం మనీషా కోయిరాల వైన్ సిప్పింగ్ గురించి అడగండి గడగడా చెప్పేస్తాడు అదీ కాదనుకుంటే ఎస్వి కృష్ణారెడ్డి ఈవీవీల సక్సెస్ల గురించి అడగండి అనర్గళంగా చెప్పేస్తాడు లేదా శ్రీహరికోటలో ఇప్పటి వరకు ఎన్ని రాకెట్లను ప్రయోగించారు వీటిల్లో ఎన్ని ఫెయిల్ అయ్యాయి ఎందుకు ఫెయిల్ అయ్యాయి ఆ విషయంలో అబ్దుల్ కలాం ఏమంటాడు ఈ ఏడాది రాకెట్స్కి గవర్నమెంట్ ఎన్ని కోట్లు రిలీజ్ చేసింది ఇలాంటివేవైనా అడుగు చెప్తాడు వాడికటు అమ్మాయిల గురించి ఇటు రాకెట్స్ గురించి మాత్రమే తెలుసు అన్నాడు దినేష్ చంద్ర అంతలో పెద్ద శబ్దాల్లాంటి శబ్దం వినిపించటంతో రమేష్ వైపు అందరూ చూశారు శబ్దాల్లాంటి శబ్దం రమేష్ అనే రోమేష్ విచిత్రమైన వింత నవ్వుకు నిదర్శనం అయ్య బాబోయ్ వీడు నవ్వు మొదలెట్టాడ్రా మృదేష్ భయాన్ని నటిస్తూ అన్నాడు ఒరే పగలబడి నవ్వకురా పసిపాపలు భయపడతారా అయినా ఎందుకు నవ్వుతున్నావురా దినేష్ చంద్ర అడిగాడు ఇదేదో చదువుతుంటే మనుషులు గొప్పవారా జంతువులు గొప్పవా అనే డౌటు కలిగిందిరా విచిత్ర అభినయంతో అన్నాడు రోమేష్ అదేం డౌట్రా పిచ్చి సాధు జంతువుల కంటే మనుషులే గొప్పవారా వ్యధవా కాని నీలాంటి వాళ్లని చూస్తేనే మానవజాతి బాధపడుతుంది అంతే దినేష్ చంద్ర అన్నాడు విసుగ్గా వెర్రి వెర్రివెధవా అని నాకు పేర్లు పెట్టడం కాదురా బోణాంబోడి ఎప్పుడూ జంతువులే గొప్ప తెలుసా స్వజాతి మీద ఆ మాత్రం ప్రేమ లేకపోతే ఎలాగరా వింత శబ్దం చేస్తూ పక్క నుంచి వచ్చాడు రజనీకాంత్ అతగాడి పేరు సత్యసుబ్రహ్మణ్యం కానీ తనని తాను రజనీకాంత్తో పోల్చుకుంటాడు ఎప్పటికో ఒకప్పటికీ రజనీకాంత్ అంతటి సూపర్ స్టార్ కాకపోతానా అని అతని నమ్మకం ఒక చేతికి ఐదువేళ్లు ఎందుకుంటాయో చెప్పలేని ఈడియట్వి నన్ను యానిమల్తో పోలుస్తావురా నువ్వు తాగే కాఫీలో ఎండ్రన్ కలిపి చంపేస్తానురా రా దిగ్గున లేచాడు రోమేష్ మృదేష్ రమేష్ని గెడ్డం పట్టుకుని బతిమిలాడాడు రోమేష్ శాంతించాక నీ సపోర్టు జంతువుల వైపే ఎందుకో పోని అడిగాడు మృదేష్ రోమేష్ చెప్పడం ప్రారంభించాడు అయితే చెప్తాను వినండి పది గుర్రాలు రేస్ కోర్సులో పరిగెడుతున్నాయనుకోండి వేలాది మంది మనుషులొచ్చి చూస్తారు కానీ పది మంది మనుషులు పరిగెడుతున్నారనుకోండి ఒక్క గుర్రం కూడా చూడ్డానికి రాదుగా అప్పుడు తెలివైన వాళ్ళు మనుషులా జంతువులా చెప్పు పటపటమని రేకుల శబ్దంతో నవ్వుతూ చెప్పాడు రోమేష్ ఆహా నీది ఎలాంటి బ్రెయిన్ రా రోమేష్ జగదాంబర్ జంక్షన్ మధ్య అద్దాల బాక్సులో నీ బ్రెయిన్ ని పెట్టాలరా చంద్రముని కామెంట్ చేశాడు ఆ కామెంట్ చేసిన చంద్రముని వైపు నవ్వుతూ చూశాడు రోమేష్ అతనికి పొగడతలంటే ఇష్టం చంద్రముని కామెంట్ని అతను పొగడ్తగా పొరపాటు పడ్డాడు ఒరే మన సరస్వతి పుత్రుడేడిరా ఇంకా రాలేదా అడిగాడు మృదేష్ సరస్వతి పుత్రుడు అసలు పేరు కార్తికేయ యూనివర్సిటీలో కార్తికేయ అంటే ప్రొఫెసర్స్కి స్టూడెంట్స్కి చాలా గౌరవం ప్రేమ దానికి కారణం ప్రతి క్లాస్లోనూ హై డిస్టెంక్షన్ పొందడమే కాకుండా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో గత కొన్ని సంవత్సరాల పాటుగా ఆంధ్ర యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతల్ని నిలబెడుతున్న గోల్డెన్ బాయ్ అతన్ని బీట్ చేయడానికి చాలామంది ప్రయత్నించినా కుదరలేదు దానివల్ల కొంతమందికి అతని పట్ల అకారణ శత్రుత్వం ఉంది యూనివర్సిటీ వదిలి వెళ్లేలోపు కార్తికేయని ఎలాగైనా పడగొట్టాలని కొంతమంది లక్ష్యం ధ్యేయం ఆ స్టూడెంట్స్లో ఆడా ఉన్నారు మగా ఉన్నారు వాడా ఇప్పుడు లైబ్రరీలో ఉంటాడు ఆ తర్వాత ప్రొఫెసర్ రూమ్లో ఉంటాడు రజనీకాంత్ అన్నాడు ఎగతాళిగా ఒరే బడుద్దయ్ రేపు కాన్వకేషన్ జరుగుతోంది కదా ఇంకా ఆ కార్తికేయగాడు లైబ్రరీలోనూ ప్రొఫెసర్ ఎదురుగా ఎందుకుంటాడు ఏ గుడిలోనో అర్చనలు చేయిస్తుంటాడు మృదేష్ అన్నాడు నవ్వుతూ అర్చనలెందుకు ఎందుకు ఎలాగూ ఈ ఎంబీఏలో కూడా వాడే గోల్డ్ మెడల్ కొట్టేస్తాడు చిరాగ్గా అన్నాడు చంద్రముని ఈసారి కాదురా చూస్తుండు మన సంగతి వదిలేయి ఈసారి మన మనీషా స్పెషల్ కోచింగ్తో ఎగ్జామ్స్ రాసింది డిస్టింక్షన్తో పాటు గోల్డ్ మెడల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తోంది అన్నాడు మృదేష్ మన మనీషా అంటే క్వీన్ ఆఫ్ యూనివర్సిటీ అల్కా మనీషా ఆవిడిగారేం తమ మేనత్త కూతురా చిట్టి తండ్రి బిడ్డ గట్టిగా అనుకు చెంప పేలిపోతుంది దినేష్ చంద్ర అన్నాడు భయాన్ని నటిస్తూ మన మనిషా అంటే తప్ప ఎదురు ప్రశ్న వేశాడు మృదేశ్ చూడు మృదేశ్ నువ్వంటే అసలే మనీషాకు పడదు మన మనిషా అని నువ్వనుకుంటున్నావని తెలిస్తే సరుమణి కారుతో వచ్చి గుద్దేస్తుంది మనం ఢమ్ అంటాం అంతే చంద్రముని అన్నాడు హెచ్చరిస్తున్నట్లుగా నుంచో తెలుసు మీరందరూ ఆ మనిషా పక్కనేనని చూస్తుండండి ఏదో రోజు సదరు మనీషను నేను పెళ్ళాడి మృదేశ్ నోటిలోంచి ఆ మాట ఇంకా పూర్తిగా రాలేదు అంతలో సిల్వర్ కలర్ మారుతి థౌజండ్ కార్ సర్రుమని క్యాంటీన్ వైపు దూసుకురావడంతో అందరూ పగించి అటుకేసి చూశారు ఆ కారు ఎవరిదో అందరికీ తెలుసు ఆ కారులో వస్తున్న బ్యూటీ క్వీన్ని చూడగానే రోడ్డు పక్కన అటూ ఇటూ కూర్చున్న అమ్మాయిలు హాయ్ అని చేతులూపారు మరికొంతమంది వేగంగా ఆమె వైపు నడవటం ప్రారంభించారు కురవాళ్లు వెర్రి చూపులతో చూడసాగారు గత కొన్నేళ్లుగా వాళ్లలా చూస్తూనే ఉన్నారు క్యాంటీన్ కుడి పక్కన చెట్టు కింద కారాపి స్టైల్గా దిగింది ఆల్కా మనీషా అల్కా మనీషా అనే మనీషా నిటారుగా నిలబడ్డ ఇంద్రధనస్సులా ఉంటుంది ఇంద్రధనస్సు ఆకృతి దాల్చిన ధవళ ప్రతిమలా ఉంటుంది ఆమె యూనివర్సిటీలో జాయిన్ అయిన రోజు నుంచే ఎందరో యువకుల కళల ప్రపంచానికి కేంద్ర బిందువైపోయింది తన అద్వితీయమైన అందంతో అవయవ సంపదతో జెనిటికల్లి హైబ్రిడ్ వెరైటీ ఆమె తండ్రి తెలుగువాడైన తల్లి ఇటాలియన్ మొట్టమొదటిసారి క్లాస్కి రోజే లెక్చరర్స్ రీడర్స్ మెదళ్లలో రొమాంటిక్ ఎక్స్ప్లోజన్ని సృష్టించింది డే డ్రీమ్స్ వెడ్ డ్రీమ్స్ అసంఖ్యాకమైన ఫ్యాంటసీ ప్రపంచాలు ఆమె కేంద్రంగా ఏర్పరుచుకున్నాయి పెళ్ళయి పిల్లలు కూడా ఉన్న కొంతమంది రీడర్స్ అయితే ఆమె మీద అప్పటికప్పుడే ఆంగ్లంలో కవిత్వం కూడా సృష్టించేశారు కొంతమంది యువ ప్రొఫెసర్స్ అయితే అరే రే మనం ఎర్లీగా పుట్టి ఉండవలసింది కదా అని కూడా వాపోయారు మిస్ యూనివర్స్ సుస్మితా ని మించిన ఒక అమ్మాయి యూనివర్సిటీలో ఎంబీఏలో జాయిన్ అయినప్పుడు ప్రొఫెసర్స్ ఆలోచనల్ని కూడా అల్లకల్లోలం చేస్తుందని తెలుసుకున్న వాళ్ళ భార్యలు కసితో ఉక్రోషంతో ఆమె అందగత్తె అయితే కావచ్చు మాలాగా వంట చేయగలదా క్యాన్ షీ కుక్ టు బికాస్ ఇఫ్ షీ క్యాన్ దెన్ వి హౌస్ వైఫ్స్ క్యాన్ స్టాప్ సిటింగ్ స్మగ్ సేయింగ్ గుడ్ పోస్టర్ మెటీరియల్ నాట్ ద టైప్ యూ కెన్ టేక్ హోమ్ అంటూ తమ ఉక్రోషాన్ని వెళ్ళగక్కారు కొందరు స్టూడెంట్స్ అయితే థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ అనే వైటల్ స్టాటిస్టిక్స్ మంత్రాన్ని జపించటం ప్రారంభించారు ఇంకొంతమంది ఉక్రోషాన్ని దాచుకోలేక షీఈస్ నాట్ సో అబ్వియస్లీ సెక్స్ లుకింగ్ షీఈస్ వెరీ లవ్లీ బట్ ఏజ్ వైజ్ లుక్ స్మాషియంగా అనుకుని తృప్తిపడ్డారు హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ కలర్ ఆఫ్ ఐజ్ గ్రీన్ కలర్ ఆఫ్ హెయిర్ బ్రౌన్ బ్లాక్ మిక్స్డ్ సన్నగా పొడవుగా అందమైన కోలముఖం స్టెఫీ లాంటి పొగరైన ముక్కు ఆ పైన టీవీ అవయవ సంపద నుంచి తొంగి చూసే సెక్స్ అపిల్ బ్రూక్ షీల్డ్స్ మేరీ పియర్స్ మేరీతో స్ట్రిప్ స్టెఫిగ్రాఫ్ అందాల నుంచి ముఖ్యమైన ఆకర్షణల్ని ఏరుకొని పుట్టిందా అన్నట్లుగా ఉండే మనీషా క్లాస్కి వెళ్లిన రోజు ఫుల్ అటెండెన్స్ ఆమె క్లాస్కి రాని రోజు క్లాస్ లో ఖాళీ బెంచీలే దర్శనమిస్తాయి సెలవులు వస్తే భీమ్లి అరకు సింహాచలం కైలాసగిరి రిషి వ్యాలీ బీచ్ ఒడ్డుకు మాత్రమే ఫ్రెండ్స్తో వెళ్లే మనీషా అరుదుగా క్యాంటీన్కి వస్తుంది అలాంటి మనీషా ప్రస్తుతం క్యాంటీన్ వైపు రావటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది అది ఆమెకు మాత్రమే తెలుసు ఆమె అలా అలా అలల్లా క్యాంటీన్ కేసి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తుంటే సాయం సంధ్య వెలుగు మేఘాల మధ్య ఇరుక్కుపోయి సరికొత్త రంగుతో ట్రాన్స్ఫర్మేషన్ అయినట్లుగా ఉన్న ఆమె పొడవాటి జుత్తు ఆమె ముఖమంతా పరుచుకొని ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది మనీషాకు తెలుసు యూనివర్సిటీలో కొన్ని సంవత్సరాల పాటు తను క్వీన్గా వెలిగిందని ఎంతోమంది పిచ్చిగా వెర్రిగా తనని ప్రేమిస్తున్నారని తను చూస్తే చాలు వాళ్ల హృదయం అపారమైన ఆనందం ఆరాధనతో నిండిపోతుందని వారి ఆలోచనల్లో కోరికల్లో తను నిత్యం బొంగరంలా తిరుగుతుందని తన క్రేజ్ని టెస్ట్ చేసుకోవటానికి చివరిసారిగా వచ్చింది అల్లరిగా ఆనందంగా గడపడానికొచ్చిందామే అల్కా మనీషా అక్కడకు రావటం చాలా వింతగా ఉంది స్టూడెంట్స్కి ఎప్పుడూ కారులో వెళ్ళిపోతూ క్యాంటీన్ దగ్గర జనాలను జాలీగా విష్ చేస్తూ చెయ్యూపి వెళ్ళిపోయే మనీషా కారు దిగి క్యాంటీన్కేసి రావడం అత్యాశ్చర్యకరమైన విషయం కొందరికి అందరూ అలా బొమ్మల్లా నిలబడి ఆమె వైపే చూస్తున్నారు ఎడంచేతితో ఆమె ఒక పక్క విష్ చేస్తూనే ముందుకు కదిలింది క్లాస్మేట్స్ అయినప్పటికీ మృదేశ్ వర్గమంతా ఆ దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోలేదు ఒరే మృదేశ్ మన మనీష ఇలా వచ్చేసిందేమిట్రా రోమేష్ సడన్ గా అడిగేసరికి మృదేశ్కి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు కంగారు పడిపోయాడు మన మనీషా అనే పదం అనవసరంగా వాడేశానేమోనని మృదేశ్ మనీష మధ్య జరిగిన చాలా గొడవలు యూనివర్సిటీలో అందరికీ తెలుసు మనీషా నిజంగా తలుచుకుంటే మృదేష్ని నామరూపాలు లేకుండా చేసేయగలదని తెలుసు నచ్చిన ఆడపిల్లని టీచ్ చేయడం యూనివర్సిటీలో ప్రతి కురాడికి సరదా లక్షాధికారి కొడుకుగా మృదేష్కు కూడా సరదాలున్నాయి మనీషాతో కనీసం ఫ్రెండ్షిప్ అయినా చెయ్యాలని ఇన్నేళ్లుగా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కుదరలేదు మనీషా కుదరనివ్వలేదు కోపాన్ని అసూయగా అసూయను శత్రుత్వంగా మార్చుకున్న మృదేష్ లక్ష్యం ఎప్పటికైనా మనీషను ఘోరంగా పరాభవించాలని తన వైపే వస్తున్న మనీషాను చూసి మనసులో కంగారు పడిపోయాడు మృదేష్ రోమేష్ చంద్రముని రజనీకాంత్ దినేష్ చంద్ర అందరూ కన్నార్పకుండా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు వాళ్లైతే ఆ క్షణాన ఊపిరి పీల్చటం కూడా మర్చిపోయినట్లయ్యారు హలో మృదేష్ హవార్ యు టీవీగా హుందాగా నడుచుకుంటూ వచ్చి ఎదురుగా నిలబడిన మనీషా వైపు అది కలో నిజమో అర్థం కాక చూశాడతను వాట్ మ్యాన్ నేనే బ్యూటీ క్వీన్ మనీషను అంటూ పక్కనే ఉన్న చెట్టుకి చేరగిలబడి రోమేష్ వైపు చూసి వాట్ రోమేష్ క్యాంటీన్లోకి వెళ్ళి నా పేరు చెప్పి డజను కూల్ డ్రింక్స్ తెమ్మను అంటూ ఆర్డర్ జారీ చేసింది బెదురుగా తన వైపు చూస్తున్న రోమేష్ వైపు చూసి పకపకా నవ్వి ఏంటోయ్ అలా దెయ్యమైపోయావు ఏదో నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పినట్లు అంత భయపడిపోతావేంటి వెళ్ళు మళ్లీ మనం ఎప్పుడు కలుస్తామో అందుకే వెళ్ళు అంది రోమేష్ గబుక్కున లేచి బాణల్లా క్యాంటీన్ వైపు పరిగెత్తాడు అతనలా వెళ్ళిపోగానే మృదేశ్ వైపు చూసిందామే అప్పటికే ఆమె పక్కకి కొంతమంది అమ్మాయిలు చేరిపోయారు వాట్ మృదేశ్ రేపు కాన్వకేషన్లో గోల్డ్ మెడల్ ఎవరికి అనౌన్స్ చేస్తారంటావు ఆ ప్రశ్నకు మృదేశ్ వెంటనే జవాబు చెప్పలేదు రజనీకాంత్ మాత్రం గబుక్కున చెప్పాడు ఇంకెవరికి మన కార్తికేయకి అవును కార్తికేయకే మిగతా జనం వంతపాడారు కార్తికేయకి రాదు అంది మనీషా నో మనీషా కార్తికేయకే వస్తుంది మాలతి అనే అమ్మాయి అంది చాక్లెట్ బేబీ నేను అడిగేది నిన్ను కాదు మృదేష్ని అని మృదేష్ కళ్లలోకి చూస్తూ చెప్పబోయ్ ఆ మాత్రం నీ ఒపీనియన్ని నువ్వు చెప్పలేవా రెట్టించింది మనీష అప్పటికే క్యాంటీన్ బాయ్స్ కూల్ డ్రింక్స్ తెచ్చి అందరికీ ఇచ్చారు మావాడు ఊరికే ఎందుకు చెప్తాడు బెట్ కడితే చెప్తాడు చంద్రముని అన్నాడు రెచ్చగొడుతున్నట్లుగా బెట్ కట్టాలా అయితే బెట్ ఎంతో ఏమిటో మీ ఇష్టం అందామే చూపుడు వేలుతో కారు కీస్ తిప్పుతూ ఆలోచిస్తున్నాడు మృదేష్ ఒరే మృదేష్ ఎంతసేపు ఆలోచిస్తావేంట్రా గుండెల్లో ఖలేజా ఉండాలరా బిడ్డా చూడు మనీషా గోల్డ్ మెడల్ కార్తికేయదే నా పందెం పదివేలు దినేష్ చంద్ర స్టైల్గా డ్రింక్ సిప్ చేస్తూ అన్నాడు నా పందెం పదివేల ఒక్క రూపాయి ఇషా అనే అమ్మాయి అంది నా బెడ్ పదిహేను వేలు చంద్రముని అన్నాడు కార్తికేయకి గోల్డ్ మెడల్ వస్తే ఒక్కొక్కరికి మూడు రెట్లు ఇస్తా ఇంతకీ నీ పందెం ఓరకంటతో కన్ను కొడుతూ హుషారుగా అడిగింది మనీషా గబగబా కూల్ డ్రింక్ తాగేసి సిగరెట్ వెలిగించి నా పందెం లక్ష వన్ ల్యాక్ రూపీస్ ఓకే పొగరుగా అన్నాడు మృదేష్ నేను ఓడిపోతే మీకు మూడింతలు ఇస్తా అంది మనీషా అప్పటికే ఆ ప్రాంతమంతా స్టూడెంట్స్తో నిండిపోయింది అలవాటుగా లైబ్రరీ నుంచి క్యాంటీన్ వైపు వస్తున్న కార్తికేయ తన గోల్డ్ మెడల్ మీద తన క్లాస్మేట్స్ పందాలు కాసుకుంటున్నారని తెలుసుకొని గబగబా క్యాంటీన్ దగ్గరికి వచ్చాడు అరే భాయ్ హీరోయే వచ్చేశాడు అరే పుత్ర నీ రేటు లక్ష రూపాయలట్రా పిచ్చి పిచ్చిగా కేకలేస్తూ మనీషా పందం గురించి గబగబా చెప్పాడు రోమేష్ ఐదడుగుల అంగుళాల పొడవు దృఢమైన బలిష్టమైన శరీరం విలక్షణమైన నాసిక చూపుల్లోనే ఎదుటివాడి భావాల్ని పసిగట్టగలిగే చురుకైన కళ్ళు చామరచాయ రంగు దేహం ఓకింత మొరటుగా కనిపించే కార్తికేయ చాలా సున్నితమైన మనస్కుడని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు ఎప్పటికైనా తనని పడగొట్టాలని భావిస్తున్న వాళ్లలో మనీషా ఒకరని కార్తికేయకు బాగా తెలుసు చాలాసార్లు రకరకాల సందర్భాల్లో మనీషా తనతో మాట్లాడటానికి ప్రయత్నించినా జాగ్రత్తగా తప్పించుకుని వెళ్ళిపోయేవాడు కార్తికేయ యూనివర్సిటీ యూనివర్సిటీయే తన వెనకుంటే ఒక్క కార్తికేయ మాత్రం ఐసోలేటెడ్గా ఉండటం ఎందుకో మొదట్లో అర్థం కాలేదు అద్భుతమైన తన అందం కానీ రిచ్నెస్ కానీ ఏది అతన్ని ఆకర్షించలేకపోవటం ఆమెకు ముందు ఆశ్చర్యం కలిగించింది ఆ తర్వాత ఆగ్రహం తెప్పించింది ఎలాగైనా అతను తన పట్ల ఆకర్షితుడయ్యేలా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయింది అదో పెద్ద అవమానంగా కూడా భావించింది తన అందానికి జరిగిన ఆ అవమానాన్ని తొలగించుకోవాలంటే అతన్నే ఆ అవమానానికి గురి చెయ్యాలనే మొండి పట్టుదలకు వెళ్ళింది దాని ఫలితంగా అప్పటి వరకు అశ్రద్ధ చేసిన చదువుపై మనసు లగ్నం చేసింది దాంతో సెకండ్ సెమిస్టర్ నుంచి మార్కుల్లో కార్తికేయతో పోటీ పడసాగింది తనను లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేసే మగవాణ్ణి గెలుచుకునేందుకు ఒక స్త్రీ ఏమైనా చేస్తుందనటానికి మనీషాయే ఒక ఉదాహరణగా నిలిచింది ఇవేమీ పట్టించుకొని కార్తికేయ తన ధోరణిలో తను ఒక యజ్ఞంలా తన చదువును కొనసాగించాడు ఒకసారి కార్తికేయకి క్లాస్ ఫస్ట్ వస్తే మరోసారి మనీషాకి వచ్చేది అయినా కార్తికేయ ఏమాత్రం మనీషా మీద తన అటెన్షన్ ప్లే చేయలేదు అందుకు అతనికి ఉండే కారణాలు అతనికి ఉన్నాయి అతనికీ తెలుసు మనీషా స్టన్నింగ్ బ్యూటీ అని బ్రీత్ టేకింగ్ బ్యూటీ అని అంతకు మించి తెలివిగలదని మొండిదని కూడా తెలుసు ఆమె ఏమైనప్పటికీ అది తనకు సంబంధించిన అంశం కాదని వదిలేశాడు కార్తికేయలో ఉన్నది లక్ష్య సాధనతో కూడుకున్న పట్టుదల అయితే మనీషాలో ఉన్నది మొండితనంతో ఉక్రోషంతో కూడుకున్న కాంపిటేటివ్ స్పిరిట్ కార్తికేయ క్యాజువల్గానే ఆ స్పాట్కి వచ్చాడు అక్కడ గుమ్మి కూడిన అందరి కళ్ళు వాళ్ళిద్దరి మీదకి మళ్ళాయి మనీషా వంటి నుండి వస్తున్న పాయిజన్ సెంట్ పరిమళం ఆ వాతావరణంలో మత్తును కలుపుతోంది మనీషా కళ్లలోకి సూటిగా చూశాడు కార్తికేయ ఆ కనురప్పల వెనక పట్టుదలను అతను సులభంగా పసిగట్టాడు అయినా మౌనంగా జరుగుతోంది చూస్తుండిపోయాడు మృదేష్ సంవాట్ బెటర్ కనీసం లక్షన్న పందం కాశాడు ఇంకెవరూ లేరా పందం కాయటానికి సవాల్ చేస్తున్నట్లుగా అంది మనీషా దాంతో అంతమందున్న అప్పటి వరకు ఎంతో సందడి అక్కడ చోటు చేసుకున్న మనీషా సవాల్తో నిశ్శబ్దం అలుముకుందక్కడ కొద్ది క్షణాలకి ముందుగా రోమేష్ తేరుకున్నాడు వాట్ కార్తికేయ నువ్వు మౌనంగా ఉంటే ఎలా నీ గురించే కదా ఇక్కడ మేమంతా పందాలు కాస్తున్నది నీ తరపునే కదా మేం నిలుస్తున్నది మా పరువు కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా ఉక్రోషంగా అన్నాడు రోమేష్ ఇప్పటి వరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల ఏక వ్యక్తి సైన్యం తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే